ఎన్నికల పెళ్లిలకు సీఎం కేసీఆర్ పెద్దనలా మారాడని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శివంపేట మండలంలో 21 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనంతరం 70 లక్షలతో నిర్మించనున్న సంపు నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. మెదక్ జిల్లా శివంపేట ఎంపీపీ సమావేశ మందిరంలో తహసీల్దార్ భానుప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 21 మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం శివంపేటలో గోదావరి నీళ్లు నిల్వ చేసేందుకు గాను సుమారు 70 లక్షలతో నిర్మించనున్న సంపు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శివంపేటలో నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక కృషి చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డిని ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తాలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 15 రోజుల్లో నర్సాపూర్, వెల్దుర్తి మండలాలకు గోదావరి జలాలను అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, ఆర్డీఓ అరుణారెడ్డి, తహసీల్దార్ భానుప్రకాష్, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, డీఈ ప్రవీణ్, పార్టీ అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ, నాయకులు రమణాగౌడ్, నవీన్ గుప్తా, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రైతులకు కూడా రైతు బంధు కార్యక్రమం కింద ఎకరాకు 4,000 చొప్పున మరి అలా ఎకరాకు 5,000 ఇచ్చి 10,000 ఎకరాకు ఇచ్చి సంవత్సరానికి మనం ఆదుకొని ఇలా రైతులను కూడా ఆదుకుంటున్నాం. ఇవాళ రుణమాఫీ కూడా ఈ బడ్జెట్ లో పెట్టి మరి పోయినసారి కొన్ని అనుభవాలు నేర్చుకొని ఏదైతే 1,00,000 రూపాయలు ఇచ్చినామో మరి బ్యాంకు వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టి మనం నానా అవసరం పెట్టారు కనుక నేరుగా ఏదైతే రుణమాఫీ చేస్తున్నామో అది రైతు పేరు మీద చెక్ ఇచ్చేటందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించుకోబోతున్నది.